ఓం శాంతి సూరజ్ బాయికి చెప్పిన మురళీ చింతన సెప్టెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవైవ సంవత్సరం ఓం శాంతి ఈరోజు బాబా ఒకే విషయాన్ని వివరిస్తున్నారు మీరు పిల్లలు శ్రీమతంపై నడిచి దైవీరాజ్యాన్ని స్థాపిస్తున్నారు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు మీకు చాలా నశా ఉండాలి నేను దైవీ రాజ్యాన్ని స్థాపన చేయటానికి వచ్చాను మీ ఈ రాజ్యం ఉందని మీకు గుర్తు చేస్తున్నాను లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంది మీరు చాలా షావుకారుగా ఉన్నారు తిరిగి నేను వచ్చాను మీరు పెద్ద పెద్ద లక్ష్మీనారాయణల చిత్రాలు తయారు చేయండి వాటిపై రాయండి వీరి రాజ్యస్థాపన జరుగుతూ ఉందని అక్కడ ఒకే ధర్మం ఒకే భాష పవిత్రత సుఖము శాంతి అంతులేని సంపదలు అన్నీ సంపూర్ణంగా ఉన్నాయి ఆ ధర్మాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అంటారు ఇప్పుడు నేను మిమ్మల్ని చదివిస్తున్నాను మీకు ఇస్తున్నాను శ్రీమతంతో మీరు ఏకమతంగా అవుతారు నేను వచ్చి మీకు సత్య జ్ఞానాన్ని ఇస్తున్నాను నేను సత్య శివ తండ్రిని శివ టీచర్ సత్య శివ సద్గురువుని ఇది రాయండి త్రిమూర్తి శివ తండ్రి త్రిమూర్తి శివ టీచర్ త్రిమూర్తి శివ సద్గురువు ఇలా చిత్రాలపై వ్రాయండి వారు వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు ఎందుకంటే జ్ఞానం వారి వద్దే ఉంది ఈ చదువును నేను మీకు చదివిస్తున్నాను మీరు ఎంత శ్రద్ధగా చదవాలి దైవీ రాజ్యంలో ఉన్నత పదవి పొందాలంటే చదువుపై ఎక్కువ ధ్యాసనుంచాలి మీరు దివ్య గుణాలను ధారణ చేయాలి నన్ను స్మృతి చేయండి నా స్మృతితోనే మీ కళ్యాణం జరుగుతుంది నా స్మృతితోనే మీరు చాలా సంతోషంగా ఉంటారు కానీ పిల్లలు స్మృతిని మర్చిపోతారు పాత ప్రపంచంతో బుద్ధియోగం జోడిస్తారు బాబా చెప్తున్నారు పాత ప్రపంచం వినాశనం కానుంది ఇది నరకం మీరు ఎందుకు భ్రమిస్తున్నారు దేహదారులపై మనస్సు వెళ్ళిందా బాబా చెప్తున్నారు చనిపోయినట్లే ఏది లభించదు నేను మిమ్మల్ని చదివిస్తున్నాను బాబా ఉమంగా నివ్వటానికి మంచి విషయం చెప్తున్నారు చూడండి ఆ లౌకిక చదువులో పిల్లలు ప్రాణాలు పెడుతున్నారు ఈ లౌకిక చదువును మీరు వదిలేశారు దీనితో ఏం లభిస్తుంది ఉద్యోగం లభిస్తుంది ఎంత లభిస్తుంది ఎంత భాగ్యం లభిస్తుంది ఈ చదువుతో మీకు రాజ్యాధికారం లభిస్తుంది ఈ చదువును మీరు మిస్ చేయకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు బాబా ఎంత ఉమంగంతో మిమ్మల్ని చదివిస్తారో అంత ఉమంగంతో మీరు కూడా చదవాలి నేను మీ అందరినీ ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చాను చాలా మంచి విషయం చెప్తున్నారు బాబా నేను కాలుడకే కాలుడను మహాకాలుడను అందరినీ తీసుకువెళతాను ఈ ప్రపంచం ఉండటానికి అనువుగా లేదు మతంపై నడిచి ఈ ప్రపంచాన్ని మురికిగా చేశారు నేను సంతులను కూడా ఉద్ధరించటానికి వచ్చాను నేను కల్పకల్పము వస్తాను సంగమయుగంలోనే వస్తాను ఈ సాధు సంతులు తమని తాము ఉద్ధరించుకోలేరు ఇతరులను ఉద్ధరించలేరు చూడండి ఈ విషయం కేవలం భగవంతుడే చెప్పగలరు నేను మాత్రమే వారిని కూడా ఉద్ధరించగలను నేను మీకు సత్య జ్ఞానాన్ని ఇస్తున్నాను మీరు ఈ జ్ఞానాన్ని ఇతరులకు కూడా ఇవ్వండి బాబా ఎదురుగా వృద్ధమాతలు కూర్చుని ఉన్నారు చెప్తున్నారు ఈ వృద్ధమాతల సంఘటన తయారు చేయండి వారికి ప్రదర్శిని అర్థం చేయించటం నేర్పించండి లక్ష్మీనారాయణల పెద్ద చిత్రం అన్ని చోట్లకు తీసుకువెళ్ళండి చిత్రంపై రాయండి ఈ సత్యయుగ ప్రపంచమే స్వర్గంగా ఉంది కలియుగి ప్రపంచం నరకం అందరూ నరకంలో పడి ఉన్నారు స్వయం భగవంతుడు దేవీ దేవతల ప్రపంచాన్ని అలాంటి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అక్కడ ఒకే ధర్మం ఉంటుంది ఒకే భాష ఉంటుంది సంపూర్ణ పవిత్రత సుఖశాంతులు అంతులేని సంపదలు ఉంటాయి ఇలా రాయండి ఇలాంటి రాజ్యం వస్తుంది అని మన చిత్రాలపై రాసి ఉంటుంది శ్రీకృష్ణుడు వస్తున్నాడు అని చాలా మంచిగా ఉంటుంది ఈ మహా వినాశనం తరువాత శ్రీకృష్ణుడు వస్తాడు అని రాయండి వారి రాజ్య స్థాపన జరుగుతుంది మీ ధర్మం అన్నింటికన్నా శక్తిశాలి ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం తర్వాత దీన్నే హిందూ అన్నారు హిందూ అనేది ధర్మం కాదు హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు ఈ విషయం ఎవరికీ అర్థం కాదు నేను మీకు ఉపకారం చేస్తాను మీకు రాజ్యాన్ని ఇస్తాను మీరు నన్ను సర్వవ్యాపి అంటారు నా పట్ల అపకారం చేస్తారు నేను తిరిగి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయటానికి వచ్చాను మీరు అందరూ శ్రీమతంపై నడిచి ఈ కార్యాన్ని చేస్తున్నారు సేవలో నిమగ్నమై ఉన్నారు కొంతమంది పిల్లలు సేవలో అలుగుతారు కొంతమంది పిల్లలు జ్ఞానం వింటారు వెళ్ళి పతితంగా అవుతారు తిరిగి వచ్చి క్లాసులో కూర్చుంటారు వారికి ఈ జ్ఞానం జీర్ణం కాదు వారిలో ఈ జ్ఞానం ధారణ కాదు వారు ఎవరికీ చెప్పలేరు కామం మహాశత్రువు అని వారి ఎవరికీ చెప్పలేరు మీరు పావనంగా కావాలి అని కానీ పావనంగా కాకుండా దైవీరాజ్యంలోకి వెళ్ళలేరు అందుకే మీరు పడిపోయి ఎముకలు విరిగిపోయినా తిరిగి లేవండి కొంతమంది పిల్లలు అలుగుతారు సేవ కోసం మీటింగ్స్ జరుగుతాయి మా మాట వినలేదు అని అలుగుతారు బాబా చెప్తున్నారు మెజారిటీ ఏది చెబితే దాన్ని అంగీకరించాలి ఇది నియమం అలుగకండి కోపం తెచ్చుకోకండి బాబా అందరినీ సంతోషపరిచేవారు రాజీ చేసేవారు మీరెందుకు నారాజవుతారు చాలా నిరహంకారీగా అవ్వండి ఏకమతంగా అవ్వండి ఈ సంఘటన శ్రీమతంపై నడిచే ఏకమత సంఘటన అప్పుడే మీ సేవలో ఎంతో సఫలత లభిస్తుంది బాబా ఈరోజు పావనంగా అవటంపై ఎక్కువ ధ్యాసనుంచుతున్నారు మీకు మాయతో యుద్ధం ఉంది కొంతమంది పిల్లలు ఈ యుద్ధంలో ఓడిపోతారు నిశ్శబ్దంగా మళ్ళీ మురళి వినడానికి వస్తారు కానీ మీరు ఓటమిని అంగీకరించకూడదు మీరు శ్రీమతంపై నడిచి సంపూర్ణ పావనంగా కావాలి అప్పుడే మీరు భారతదేశాన్ని ఉద్ధరించగలరు మీ ఈ సంఘటన దైవీరాజ్య స్థాపన చేయగలదు మీకు ఎంతో నశా ఉండాలి మనం మన తనువు మనస్సు ధనంతో శ్రీమతంపై నడిచి మన దైవీ స్వరాజ్య స్థాపన చేస్తున్నాం అక్కడకు వెళ్ళి మనం తిరిగి రాజ్యం చేస్తాము చాలా కాలం అంతులేని సుఖం ఉంటుంది ఒక్క దేవీ దేవతా ధర్మమే ఉంటుంది బాబా మనకు పదే పదే ఈ నశా ఎక్కిస్తున్నారు వరదానం చాలా నశానిస్తుంది మిమ్మల్ని మీరు ఆదిరత్నంగా భావించండి దీనితో మీకు మీ జీవితపు విలువ తెలుస్తుంది పవర్ఫుల్గా తయారవుతారు ఎలాగైతే బ్రహ్మను ఆదిదేవ్ అంటారో అలాగే మీరు కుమారి కుమారులు ఆదిరత్నాలు మీరు సత్యయుగం ఆదిలో వచ్చారు కదా మీ జీవితం విలువ చాలా ఎక్కువ మీ జీవితానికి మీరు విలువనివ్వండి స్వయాన్ని విలువైన వారిగా తయారు చేసుకోండి మీరు శక్తిశాలీగా తయారవుతారు ఈరోజు స్లోగన్ ముందుగానే పరిస్థితిని పరిశీలించి స్వయాన్ని మోసం నుంచి రక్షించుకుంటారో వారే జ్ఞాని ఆత్మలు ఈరోజు మొత్తం మనం ఈ నశాలోనే ఉందాం మనం మన దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేయాలి మన తనువు మనసు ధనం ఉపయోగించాలి పావనంగా కావాలి సేవ కోసం శ్రమ చేయాలి ధర్మస్థాపనలో కష్టం కలుగుతుంది నేను పరమ పవిత్ర ఆత్మను రోజంతా ఇదే స్మృతిలో ఉందాం అప్పుడే మన రాజ్యం నశా కూడా ఎక్కుతుంది ఓం శాంతి